వైద్య ఆరోగ్య శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కోవిడ్-19 నివారణ నియంత్రణ వాక్సినేషన్ పై అధికారులు సీఎం జగన్ కు వివరాలు అందించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 14452 ఉండగా రికవరీ రేటు 98.60% గా ఉందని తెలియజేశారు. 10494 సచివాలయాల్లో యాక్టివ్ కేసులు నమోదు శాతం 0 అని అధికారులు తెలియజేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు 3560 మంది కాగా కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు 926 మంది, హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న వారు 9966 మంది ఉన్నారని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్స్ 92.50% ఉండగా ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్ 70.69% ఉన్నాయన్నారు. 104 కాల్ సెంటర్ కు 684 ఇన్కమింగ్ కాల్స్ మాత్రమే వచ్చాయని తెలియజేశారు. 18 దఫాలుగా ఇప్పటి వరకు ఫీవర్ సర్వే పూర్తి చేశామని అధికారులు సీఎం జగన్ కి తెలియజేశారు. కోవిడ్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో 20964 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందుబాటులో ఉన్నాయని, ఇంకా రావాల్సినవి 2493 ఉన్నాయన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆక్సిజన్ డి టైప్ సిలిండర్లు 27311 కాగా ఆక్సిజన్ పైప్లైన్ పనులు పూర్తయిన ఆసుపత్రులు 108 అని అధికారులు సీఎం జగన్ కి తెలియజేశారు. గద్దె రామ్మోహన్ ఒక పిచ్చి కుక్క అంటూ వైసీపీ ఫ్లోర్ లీడర్ ఆరవ సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీగా అవినాష్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని అన్నారు. రోడ్లు డ్రైన్లపై మాట్లాడే అర్హత గద్దెకు లేదని విమర్శించారు. కోటలకు ఫోజులు తప్ప నియోజకవర్గానికి చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. 150 కోట్లతో నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. 162 కోట్లతో రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. యువ నాయకుడు అవినాష్ ను తోలనాడి మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పేద ప్రజలు ఇబ్బంది పెడతారన్నా అసలు నీకు సిగ్గుందా అని అడుగుతున్నాం. నీ నాయకుడు గతంలో పనిచేసిన ఇప్పుడున్న తెలుగుదేశం నాయకుడు ప్రజల దగ్గర కిట్కోయ్ చేస్తా అని చెప్పి డబ్బులు వసూలు చేస్తే ఈరోజు మేము దాని మీద కౌన్సిల్లో కూడా మేము ఒక తీర్మానం కూడా జరిగింది, దాని మీద ఒకసారి వెరిఫై చేయమని చెప్పి కళ్ళ ముందు గతంలో పంది కొక్కులాగా తెలుగుదేశం నాయకులు దోచుకుంటుంటే కళ్ళు మూసుకొని మరి వరదలు వచ్చినప్పుడు కానీ కరోనా వచ్చినప్పుడు కానీ ఇళ్ళకి పరిమితమై కేవలం ఏసీ గదుల్లో పత్రికా సమావేశాలు పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ వైసీపీ ప్రభుత్వం కానీ మా కార్పొరేటర్లు కానీ ఎవరు కూడా కూర్చునే పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వు అంటున్నావు జాతీయ పార్టీ మాది, అవినాష్ గారు స్థాయి చూసి మాట్లాడాలి, లోకేష్ గారు ఓడిపోతే రాజకీయాలు తప్పని అంటున్నావు. మరి నువ్వు ఓడిపోయావు గతంలో 3వ ప్లేస్కి వచ్చావు, అంటే నువ్వు ఓడిపోయినప్పుడు ఏమేమి రాజకీయంలో స్వస్తి చెప్తాను విరమాలు లేవు. పైగా నువ్వు అవినాష్ గారిని ఏమంటావు, ఈ జిల్లా రాజకీయం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి నీకు అసలు నూరు ఎలా పొందుతుందని అడుగుతున్నావు. నీకు ఇవాళ ఓటమి భయం పట్టుకుంది. నువ్వు చేసేది ఏంటంటే వార్డులోకి వెళ్ళినప్పుడు ఎవరన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చనిపోతేనో 1000, 2000, 5000 ఇచ్చేయటం, లేదంటే తోపుడు బలిస్తాం, దాన్ని ప్రచారంగా ఒక జిమ్మికలు చేసి ఈరోజు దాకా కూడా తూర్పు నియోజకవర్గ ప్రజాన్ని నువ్వు మాయ చేశావు. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, నీకు దమ్ము ధైర్యం సిగ్గు లజ్జ ఉంటే నువ్వు చెప్తున్నావు కదా ప్రతిసారి కూడా సంస్కారం ఉండాలని, నీకు సంస్కారం నేర్పడం నేను అంతా సిద్ధంగా ఉన్నాం. నీకు మతి భ్రమిస్తే మా అందరి యొక్క గౌరవేతంతో నిన్ను పిచ్చి హాస్పిటల్ పంపించి నీ పిచ్చి తిరిగి తప్పడమే సిద్ధంగా ఉన్నాం. లేదంటే మేము ధైర్యంగా ఛాలెంజ్ చేస్తున్నాం, నువ్వు రా ఒక వేది మీద కూర్చుందాం. ఈ 2 సంవత్సరాలు ఎంత అభివృద్ధి జరిగిందో మీ 10 సంవత్సరాలు నువ్వు అభివృద్ధి సంక్షేమం చేసావో తేల్చుకున్నావా, ప్రజల ముందు మీడియా ముందు తేల్చుకుంటాక మేము సిద్ధంగా ఉన్నాం, నువ్వు సిద్ధంగా ఉన్నావు అని చెప్పి సదరం కడుతున్నాం. ఇప్పటికైనా కానీ కుహానా రాజకీయాలు మానేసి ఏ రోజన్నా కానీ ఉదయం 6 గంటలకు బయటకు వచ్చి ఏ రోజన్నా కానీ గద్దె రామ్మోహన్ ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల సమస్యలు తీర్చింది ఎక్కడన్నా ఉందా అని చెప్పి సందర్భం కడుతున్నాం.